కేంద్ర ప్రభుత్వం అన్లాక్ ఫోర్ పాయింట్ జీరోకి సంబంధించి నాలుగు గైడ్ లైన్స్ విడుదల చేసింది మా మార్గదర్శకాల ప్రకారం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నడుచుకోవాలని సూచించింది ఇది అందరికీ తెలిసిన విషయం అయితే ఆ నాలుగు గైడ్ లైన్స్లో భాగంగా స్కూళ్ళు కూడా సెప్టెంబర్ ముప్పైవ తేదీ వరకు మూసివేయాలి ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయడానికి వీలు లేదు అనేది అయితే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సెప్టెంబర్ ఐదవ తేదీ నుంచి స్కూల్స్ ప్రారంభించాలి అని అనుకున్న నేపథ్యంలో ఆ నిర్ణయానికి అడ్డుకట్ట పడినట్లయింది ఓకే రోజుకి దాదాపు పదివేలకు పైగా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఇప్పుడు స్కూళ్ళు కాలేజీలు ఓపెన్ చేయడం కూడా ఒక సాహసమే అనేది తల్లిదండ్రుల నుంచి కూడా విద్యార్థులు తల్లిదండ్రుల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో ఆ నిర్ణయానికి స్టాప్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే తాజాగా ఇప్పుడు మరొక నిర్ణయం తీసుకున్నారు సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి స్కూళ్ళు ప్రారంభించబోతున్నారు అయితే సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి స్కూల్ ప్రారంభించిన ఎవరికంటే తొమ్మిది పది తరగతులకు మాత్రమే తొమ్మిది పది తరగతులు విద్యార్థులు సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి స్కూళ్ళకి వెళ్ళాలి అలాగే సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి కాలేజీలకు వెళ్లేందుకు కూడా ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అంటే ఇంటర్ విద్యార్థులు అలాగే తొమ్మిది పది తరగతుల విద్యార్థులు సెప్టెంబర్ ఇరవై ఒకటికి ఇంకా రెడీ అయిపోవాలి స్కూళ్ళు కాలేజీకి వెళ్ళడానికి అయితే దీనికి సంబంధించి పేరెంట్స్ లిఖిత పూర్వకంగా రాసి ఇవ్వాలి అని చెప్పి ప్రభుత్వం చెబుతోంది పేరెంట్స్ అంగీకారంతో స్కూళ్ళు నిర్వహిస్తున్నాము అని అలాగే ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు కూడా ఒక లెటర్ రాయాలి మా మా స్టూ మా పిల్లవాడిని పంపించడానికి ఎటువంటి అభ్యంతరం మాకు లేదు అనేది వాళ్ళు రాసిన తర్వాత అది వాళ్ళు తీసుకుంటారనమాట దాని ఆధారంగానే స్కూల్ పంపిస్తారు అంటే సెప్టెంబర్ ఇరవై ఒకటి నుండి కొన్ని రూల్స్ అంటే వంద మందికి మించకుండా విద్యా సామాజిక స్పోర్ట్స్ మతపరమైన రాజకీయ సమావేశాలకు ఆల్రెడీ ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చింది ఆంధ్రప్రదేశ్లో అలాగే పెళ్ళిళ్ళకు కూడా యాభై మంది వెళ్ళొచ్చు అలాగే అంత్యక్రియలకు కూడా ఇరవై మందికి మించకూడదు సెప్టెంబర్ ముప్పై వరకు ఏపీలోని సినిమా హాళ్ళు స్విమ్మింగ్ పూల్స్ ఎంటర్టైన్మెంట్ పార్కులకు కూడా అనుమతినిచ్చింది అనుమతిని కూడా ప్రభుత్వం నిరాకరించింది సారీ అనుమతి ఇవ్వలేదు నిరాకరించింది అలాగే స్కూల్ విషయంలో మాత్రం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది అంటే సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి తొమ్మిది పది తరగతుల విద్యార్థులు స్కూల్కి వెళ్ళాల్సి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయం ప్రకారం అలాగే ఇంటర్ విద్యార్థులు కూడా వెళ్ళాలి ఇంకా సెప్టెంబర్ ముప్పై తర్వాత కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు అప్పుడు మళ్ళీ ఎటువంటి మార్గదర్శకాలు విడుదల చేస్తుంది అప్పుడున్న పరిస్థితులను బట్టి అనేది ఉంటుంది నిజంగా ఇది మరి ఒక గుడ్ న్యూస్ అనుకోవాలా లేదంటే ఆంధ్రప్రదేశ్లో విద్యార్థుల తల్లిదండ్రులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు దీనికి సంబంధించి అని చూడాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి